బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హీరో నాగార్జున లీగల్ ఫైట్ కు దిగారు. హైకోర్టులో హౌస్ మోషన్ దాఖలు చేశారు. హైడ్రా కూల్చివేతలపై స్టే ఇవ్వాలని పిటిషన్ లో పేర్కొన్నారు నాగార్జున. అయితే ఎన్ కన్వెన్షన్ పై కోర్టు స్టే ఆర్డర్ ఉన్నా కూల్చివేశారని, కనీసం ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని పిటిషన్ లో పేర్కొన్నారు నాగార్జున. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హీరో నాగార్జున లీగల్ ఫైట్ కు దిగారు. హైకోర్టులో హౌస్ మోషన్ దాఖలు చేశారు. హైడ్రా కూల్చివేతలపై స్టే ఇవ్వాలని పిటిషన్ లో పేర్కొన్నారు నాగార్జున. అయితే ఎన్ కన్వెన్షన్ పై కోర్టు స్టే ఆర్డర్ ఉన్నా కూల్చివేశారని, కనీసం ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని పిటిషన్ లో పేర్కొన్నారు నాగార్జున. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హీరో నాగార్జున లీగల్ ఫైట్ కు దిగారు. హైకోర్టులో హౌస్ మోషన్ దాఖలు చేశారు. హైడ్రా కూల్చివేతలపై స్టే ఇవ్వాలని పిటిషన్ లో పేర్కొన్నారు నాగార్జున. అయితే ఎన్ కన్వెన్షన్ పై కోర్టు స్టే ఆర్డర్ ఉన్నా కూల్చివేశారని, కనీసం ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని పిటిషన్ లో పేర్కొన్నారు నాగార్జున. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హీరో నాగార్జున లీగల్ ఫైట్ కు దిగారు. హైకోర్టులో హౌస్ మోషన్ దాఖలు చేశారు. హైడ్రా కూల్చివేతలపై స్టే ఇవ్వాలని పిటిషన్ లో పేర్కొన్నారు నాగార్జున. అయితే ఎన్ కన్వెన్షన్ పై కోర్టు స్టే ఆర్డర్ ఉన్నా కూల్చివేశారని, కనీసం ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని పిటిషన్ లో పేర్కొన్నారు నాగార్జున. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి లహరి అందిస్తారు. లహరి చెప్పండి. కూడా ఇక్కడ ఎన్ కన్వెన్షన్ దగ్గర కూల్చివేతలు అయితే ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు అయితే పూర్తిగా ఎన్ కన్వెన్షన్ ని కూల్చివేతలు అయితే ముగింపులు చేశారని చెప్పుకోవచ్చు. మొత్తం కూడా కూల్చేశారని చెప్పుకోవచ్చు. అయితే ఎన్ కన్వెన్షన్ కి ఆపోజిట్ లో ఉన్నటువంటి ఇక్కడ చెరువు ఏదైతే చెరువు ఉంటుందో ఈ చెరువుకి ఆపోజిట్ లో కూడా కొంతమంది షెల్టర్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఈ వీటిని కూడా చెరువు పరిధిలో ఉన్నటువంటి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల పరిధిలో ఉన్నటువంటి ఈ షెల్టర్లను కూడా కూల్చివేసే పనులు అయితే ఇక్కడ అధికారులు అయితే నిమగ్నమయ్యారని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా ఇక్కడ ఉదయం నుంచి కూడా కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉదయం నుంచి కూడా ఏదైతే చెరువు తుమ్మికుంట చెరువు దగ్గర అయితే కూల్చివేతలు అయితే ఉదయం నుంచి కొనసాగుతున్నాయి. అయితే ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూడా కూల్చివేయడంపై ఇటు అక్కినేని నాగార్జున కూడా స్పందించడం జరిగింది. ట్వీట్ ద్వారా ఇటు కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చినప్పటికీ కూడా చట్టవిరుద్ధంగా ఇటు కూల్చేశారని చెప్పేసి కూడా అతను ట్వీట్ చేయడం జరిగింది. అయితే చట్టాన్ని ఉల్లంఘించలేదు, అలాగే పట్టా భూమి అని కూడా ఆయన తెలపడం జరిగింది. చెరువులో ఒక అంగుళం భూమిని కూడా ఆక్రమించలేదని కూడా చెప్పడం జరిగింది. ప్రైవేట్ ల్యాండ్ లోనే ఇది నిర్మించాము అని చెప్పేసి కూడా స్పష్టం చేసినట్టుగా మనకు సమాచారం అందుతుంది.
అలాగే అధికారులు చేసినటువంటి ఈ చట్ట విరుద్ధ చర్యలపై కూడా తాను న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తానని కూడా మనకు ట్వీట్ ద్వారా తెలియజేయడం జరిగింది. సో హైకోర్టులో హౌస్ మోషన్ దాఖలు చేశారు, హైడ్రా కూల్చివేతలపై కూడా స్టే ఇవ్వాలని చెప్పేసి పిటిషన్ లో కూడా తెలపడం జరిగింది నాగార్జున. అయితే ఎన్ కన్వెన్షన్ పై కూడా కోర్టు స్టే ఆర్డర్ ఉన్నా కూడా ఇటు అధికారులు కూల్ చేశారని చెప్పేసి కనీసం నోటీసులు కూడా, ఎలాంటి నోటీసులు కూడా ఇవ్వలేదని చెప్పేసి ఇటు పిటిషన్ లో కూడా ఆయన తెలపడం జరిగింది. సో ఓవరాల్ గా ఉదయం నుంచి కూడా మనకు చూసుకోవచ్చు భారీ యంత్రాంగంతో ఇక్కడికి వచ్చి ఎన్ కన్వెన్షన్ అయితే పూర్తి స్థాయిలో నేలమటం చేశారని చెప్పుకోవచ్చు. చెరువులో ఏ చెరువు అయినా సరే హైదరాబాద్ గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి చెరువులను కబ్జా చేసినట్లయితే, భూ ఆక్రమణలు చేసినట్లయితే వాటిని కూల్చివేస్తామని ఇప్పటికే హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ స్పష్టం చేయడం జరిగింది. అదే రీతిలో హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి చెరువులపై కూడా మొత్తం కూడా ఆయన విచారిస్తున్నారు. ఆయనకి ఆయన దృష్టికి వచ్చినటువంటి ఫిర్యాదుల నేపథ్యంలో ఈ రోజు ఎన్ కన్వెన్షన్ కూడా కూల్చివేయడం జరిగింది. ఉదయం నుంచి కూడా కూల్చివేసే పనిలో కూడా నిమగ్నమయ్యారు. అలాగే ఈ చెరువుకి ఆనుకొని ఉన్నటువంటి ఇక్కడ కొంతమంది షెల్టర్లు కూడా ఏర్పాటు చేసుకున్నారు, వాటిని కూడా ఇప్పుడు కూల్చివేస్తున్నారు. కొంతమంది ఇక్కడ బుల్డోజర్లు అందరూ కూడా భారీ యంత్రాంగంతో కూడా ఇటు కూల్చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే నేను ఇదే లొకేషన్ లో ఉన్నాను, అలాగే మనం విజువల్స్ లో కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఇది ఈ చెరువు మామూలుగా దాదాపుగా ఒకప్పుడు చెరువు అంటేనే మనకు నీటితోనే కనిపిస్తుంది. ఒక వాటర్ వర్ష ప్రభావం కూడా కురిసినప్పుడు ఒక గొలుసు కట్ట ద్వారా ఒక చెరువు నిండిన తర్వాత మరో చెరువుకి ఆ వాటర్ పంపిస్తే ఆ చెరువు నుంచి మరో చెరువుకి వాటర్ ను పంపించే ప్రయత్నం చేస్తారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో చాలా చెరువులు కూడా ఆక్రమణకి గురైనాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ తుమ్మిగడ్డ చెరువుల దగ్గర అయితే మనం చూసుకోవచ్చు చాలా వరకు నీరు చాలా తక్కువగా కనిపిస్తుంది, గొర్రెపు డెక్కనే ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే చెరువు కూడా చాలా వరకు కూడా ఆక్రమణకి గురయ్యాయి. అలాగే ఈ చెరువు ఆక్రమణలో ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ఆక్రమణలో చాలా అక్రమంగా నిర్మాణాలు కూడా చేపడుతున్నారు. అలాగే అందులో భాగంగానే ఈ రోజు ఎన్ కన్వెన్షన్ ని కూలగొట్టడం జరిగింది. అలాగే చూసుకోవచ్చు ఇక్కడ ఈ చెరువుకి ఇక్కడ ఆనుకున్నటువంటి ఇక్కడ ఎఫ్టీఎల్ భాగంలో అయితే కొంతమంది షెల్టర్లు ఏర్పాటు చేసుకున్నారు. వీళ్ళు ఎక్కడెక్కడ నుంచో కూడా వచ్చి ఇక్కడ షెల్టర్లు ఏర్పాటు చేసుకుని జన నివాసం కొనసాగిస్తుంటారు, ఏదో ఒక పని నిమిత్తం ఇక్కడ కొనసాగిస్తుంటారు. ఇలాంటి వాళ్ళు కొందరైతే మరికొందరు డబ్బులు ఉన్నా కూడా ఒక రాజకీయ నేతలు కావచ్చు, సినీ నాయకులు కావచ్చు, అందరు కూడా చెరువును ఆక్రమించి భూ కబ్జాన్ని కబ్జా చేసి వాళ్ళు అక్రమంగా నిర్మాణాలు కూడా చేపడుతున్నారు. సో వీళ్ళు వాళ్ళు సో మొత్తం మీదైతే ఈ అయితే ఎవరైనా సరే మేము ఇట్లా భూ ఆక్రమణ చేస్తే ఖచ్చితంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో చైర్మన్ గా వ్యవహరిస్తున్నటువంటి హైడ్రాకు చైర్మన్ గా వ్యవహరిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఇటు హైడ్రా కమిషనర్ గా రంగనాథ్ కూడా ఆదేశాలు జారీ చేయడం జరుగుతుంది. ఇదే రీతిలో భూ కబ్జాలు ఎవరైతే చేస్తున్నారో, భూ ఆక్రమణలు ఎవరైతే కొనసాగిస్తున్నారో, ఎక్కడైతే భూ నిర్మాణాలు చేపడుతున్నారో వారందరిపైన కూడా పూర్తిగా అక్కడ ఆ నిర్మాణాలు అయితే పూర్తిగా కూలగొడుతున్నటువంటి పరిస్థితి. సో చూసుకోవచ్చు ఇక్కడ చెరువు కూడా మొత్తం కూడా నీరు కనిపించకుండా మొత్తం కూడా ఒక ఆక్రమణకి గురైందని చెప్పుకోవచ్చు. చాలా వరకు కూడా ఈ తుమ్మిగుడ్డ చెరువు అయితే దాదాపుగా 29 విస్తీర్ణంలో ఉన్నట్టుగా తెలుస్తుంది, 29 ఎకరాల తుమ్మిగుడ్డ చెరువు. కానీ ఇప్పుడు దాదాపుగా మనకి 14 ఎకరాలు మాత్రమే కనిపిస్తున్నట్టుగా కనిపిస్తుంది. అలాగే ఈ 14 ఎకరాలు కూడా ఫ్యూచర్ లో చూసుకుంటే ఇది కూడా ఆక్రమణకి గురయ్యే అవకాశం ఉంది. అందుకే ఇప్పుడైనా సరే నిర్మూలించాలి, వాటిని నియంత్రించాలి అని చెప్పేసి అధికారులు చొరవ తీసుకుంటున్నారు. అయితే ఇలాంటి చెరువులు కూడా హైదరాబాద్ నగర వ్యాప్తంగా చాలా చెరువులు ఉన్నాయి. దాదాపుగా జిహెచ్ఎంసీ పరిధిలో 185 చెరువులు ఉన్నాయి. ఇటు హెచ్ఎండిఏ ఓవరాల్ గా మొత్తం కూడా 400 పైగానే చెరువులు ఉన్నాయి. ఆ చెరువులన్నీ కూడా దాదాపుగా ఇప్పటికే భూ ఆక్రమణకి గురయ్యాయి. చాలా మంది అక్రమదారులు కూడా వాటిని కబ్జా చేసి బిల్డింగ్లు కూడా ఏర్పాటు చేసుకున్నారు. కొంతమంది ఇట్లా రాజకీయ నేతలు ప్రముఖులు చాలా మంది కూడా ఆక్రమించుకున్నారు. అలాంటి వాళ్ళ పైన కూడా చర్యలు తీసుకుంటాము, అలాంటి వాళ్ళని కూడా ఎవరిని వదిలిపెట్టేది లేదు, వాళ్ళందరూ కూడా ఆక్రమణ చేసినటువంటి బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కూల్చివేసే ప్రయత్నం మేము చేస్తున్నాము. ఎక్కడి నుంచి అయితే మన హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి చెరువుల నుంచి కబ్జాలు చేసినటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళందరిపైన కూడా చాలా ఫిర్యాదులు వస్తున్నాయి. అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఎన్నో ఫిర్యాదులు వస్తున్నాయి. ఎందుకంటే మనకు చెరువులు దాదాపు కనుమరుగైపోతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ చెరువు అయితే దాదాపుగా కనుమరుగైపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక చెరువును చూస్తే మొత్తం కూడా వాటర్ కనిపించాలి, కానీ ఇక్కడ వాటర్ మాత్రం చాలా తక్కువ శాతం కనిపిస్తుంది. వాటర్ కాకుండా గొర్రెపు డెక్కతో ఇటు బిల్డింగ్స్ తో మాత్రమే ఇక్కడ వాతావరణం కనిపిస్తుంది. దాదాపుగా ఇక్కడ కూడా అధికారులు చొరవ తీసుకోవాలని చెప్పేసి కొంతమంది ప్రజలు కూడా వేడుకుంటున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫ్యూచర్ లో చెరువులన్నీ కూడా కనుమరుగైపోతే జీవనం అసలు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇప్పుడు చూసుకోవచ్చు వర్షాకాలం
వచ్చినప్పుడు, వర్ష ప్రభావం ఎక్కువైపోయినప్పుడు రోడ్లంతా కూడా జలమయమైపోతాయి. చాలా మంది కూడా ఇక్కట్లు ఎదుర్కొంటారు. ఇండ్ల లోపలికే వాటర్ చేరుకుంటుంది. దీనంతటి కూడా ప్రభావం అనేది చెరువులు ఆక్రమణకి గురైనందుకు వల్లే ఇలాంటి ప్రభావం అనేది మనకు నగర వ్యాప్తంగా ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే చెరువు ప్రాంతంలో ఉన్నటువంటి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఇండ్లు నిర్మాణం చేపడితే అక్కడికి వాటర్ రాకుండా ఏంటి అన్నట్టుగా కొందరు ప్రశ్నలు కూడా వెలువెత్తుతున్నాయి. సో మొత్తం మీద అయితే చూసుకోవచ్చు చాలా చెరువులు కూడా ఆక్రమణకి గురయ్యాయి. చాలా బిల్డింగ్స్ కూడా లేపుతున్నారు. అలా ఒకటి కాదు రెండు కాదు, ఆ అనుమతిని మించి కూడా బిల్డింగ్స్ అనేటివి నిర్మిస్తున్నారు. వీటన్నిటి కూడా అడ్డుకట్ట వేయాలనే దిశగా ప్రభుత్వం అనేది ఈ హైడ్రాని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ హైడ్రా ఏర్పరిచినప్పటి నుంచి కూడా దాదాపు నెల రోజుల నుంచి కూడా చొరవ తీసుకొని ఎక్కడైతే భూ ఆక్రమణలు చేస్తున్నారో, ఎక్కడైతే కన్స్ట్రక్షన్ అవుతున్నా అక్కడ తెలుసుకొని అక్కడ ఫిర్యాదులు అందుకొని వాటిని ఎంక్వైరీ చేసి అది చెరువు కిందిక ఎఫ్టీఎల్ బఫర్ జోన్ కిందిక పూర్తిగా నోటీస్ చేసి ఆ తర్వాత అక్కడికి వెళ్ళి మొత్తం కూడా కూల్చగొట్టడం జరుగుతుంది. ఇదే క్రమంలో హైడ్రా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ పూర్తిగా కూడా ఆక్రమణకి గురైతుంది. ఇక్కడ చాలా మంది ఇక్కడ సరే ఈ చెరువు విషయానికి వస్తే మొత్తం మీద ఎన్ కన్వెన్షన్ తో పాటు ఇక్కడ ఎన్ కన్వెన్షన్ కి ఆపోజిట్ లో ఉన్నటువంటి ఇక్కడ కొన్ని గుడిసెలు అయితే ఉన్నాయి. ఈ గుడిసెల దగ్గర పూర్తిగా వీళ్ళు ఇక్కడ కాకుండా వేరే రాష్ట్రం నుంచి ఎక్కడెక్కడి నుంచో కూడా వచ్చి వీళ్ళు వేరే ఎక్కడ ప్లేస్ దొరకక ఇక్కడ చెరువు దగ్గర ఒక ప్లేస్ చూస్ చేసుకొని ఆ ప్లేస్ దగ్గర కొంచెం గుడిసెలు వేసుకున్నారు. ఆ గుడిసెలు కూడా ఇప్పుడు చెరువు కిందనే ఉంటాయి కాబట్టి ఆ చెరువులను కూడా ఎందుకంటే ఇప్పుడు ఈ హైడ్రా నేపథ్యం మొత్తం కూడా చెరువుల పరిధిలో చెరువును ఆక్రమిస్తే ఆ చెరువు పరిధిలో ఉన్నటువంటి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఎవరైనా సరే ఆక్రమిస్తే వాటన్నిటిని కూడా కూల్చివేస్తామని చెప్పేసి క్రాకండిగా కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే గుడిసెలు ఉన్నాయో వీటన్నిటి కూడా కూల్చివేసే ప్రయత్నాలు అయితే చేస్తున్నాయి. అక్కడ ఎన్ కన్వెన్షన్ కూడా పూర్తిగా కూల్చివేసిన తర్వాత ఇక్కడ ఈ గుడిసెలు కూడా కొన్నిటిని కూల్చివేస్తున్నారు. దూరంలో కూడా మనం చూసుకోవచ్చు అక్కడ బుల్డోజర్లు కూడా చాలా ఇక్కడికి చేరుకున్నాయి. భారీ యంత్రాంగాలతో కూడా ఇక్కడ కొన్ని ఇక్కడ కూల్చగొడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇక్కడ చాలా ఏళ్ళుగా ఇక్కడ కొన్ని రోజుల నుంచి ఇక్కడికి వస్తూ ఇక్కడ నివసిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అదే ఇబ్బందికరంగా కొంచెం పోలీసు యంత్రాంగం కావచ్చు అందరూ కూడా ఇక్కడికి చేరుకొని వాళ్ళకు ఏదో ఒక ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపించాలని చెప్పేసి కొందరు ఇక్కడ నివసిస్తున్నటువంటి వాళ్ళు కూడా చెప్తున్నారు. సో ఓవరాల్ గా ఇక్కడ చూసుకోవచ్చు ఉదయం నుంచి కూడా కూల్చివేతలు అనేటివి ఇక్కడ ఇక్కడ జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు అయితే కూల్చివేతలు మొత్తం కూడా ఎన్ కన్వెన్షన్ అయితే ఇప్పటి వరకు పూర్తి అయిపోయింది. ఎన్ కన్వెన్షన్ తర్వాత ఆపోజిట్ లో ఉన్నటువంటి గుడిసెలు అయితే ఇక్కడ కంప్లీట్ చేస్తున్నారు కూల్చివేయడానికి, ఒక్కొక్కటిగా కూల్చివేస్తున్నారు. సో ఓవరాల్ గా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి చెరువులు ఏవైతే ఉంటాయో, అలాగే పార్కింగ్ స్థలాలు ఏవైతే ఉంటాయో, కబ్జాలు చేసినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే వాళ్ళతో సంబంధం లేదు. కేవలం మాకు చెరువులు ముఖ్యం. చెరువులను ఆక్రమించిన వాళ్ళని మాత్రమే ఎవరైతే ఆక్రమిస్తున్నారో వాళ్ళు నిర్మించినటువంటి ఆ భవనాన్ని మాత్రమే మేము కూల్చివేస్తాం. వ్యక్తులతో మాకు అవసరం లేదు, వాళ్ళతో మాటలు అవసరం లేదు. కేవలం మాకు ఆ బిల్డింగ్ కూల్చివేయడమే మా ప్రత్యేక వర్క్ అని చెప్పేసి ఇటు ఏవి రంగనాథ్ కూడా తెలియజేయడం జరిగింది. సో ఓవరాల్ గా ఈ రోజు ఉదయం నుంచి కూడా ఇక్కడ ఎన్ కన్వెన్షన్ ని కూల్చివేయడం జరుగుతుంది. ఇటు నాగార్జున కూడా పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. సో ఓవరాల్ గా ఉదయం నుంచి కూడా ఇక్కడ భారీ యంత్రాంగాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఎన్ కన్వెన్షన్ అయితే కూల్చివేయడం జరిగింది. ఇక్కడ కూడా ఒక్కొక్కటిగా ఇక్కడ ఎవరైతే ఏర్పాటు చేస్తున్నారో వీళ్ళందరినీ కూడా ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హీరో నాగార్జున లీగల్ ఫైట్ కి దిగారని తెలుస్తుంది. హైకోర్టు ని ఆశ్రయించారని తెలుస్తుంది. హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసినట్లుగా తెలుస్తుంది. దీనిపై అప్డేట్స్ ఏంటి? ఎస్ వరలక్ష్మి, గత కొద్దిసేపటి గురించి కూడా మేము ఇందాక చెప్పినట్టుగానే ఇటు హైకోర్టు పిటిషన్ అంటే మాకు నోటీసులు ఇవ్వకుండానే ఎన్ కన్వెన్షన్ ని కూల్చివేశారు, మేము ఆల్రెడీ పిటిషన్ వేశామని చెప్పేసి ఇటు నాగార్జున ట్వీట్ చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో మళ్ళీ అసలు హైడ్రా అధికారులు ఎవరు కూడా మాకు ఇంటిమేషన్ ఇవ్వలేదు, మేము అది భూ ఆక్రమణ మేము చేయలేదు, ఆల్రెడీ స్టేలో ఉంది అని చెప్పేసి కూడా ఇటు నాగార్జున ట్వీట్ ద్వారా తెలపడం జరిగింది. మాకు ఎలాంటి ఒకవేళ భూ ఆక్రమణ చేస్తే మేము ఆల్రెడీ స్టే చేశాము, మా ఆక్రమణకి ఏమీ లేదు అని చెప్పేసి ఇటు నాగార్జున కూడా ట్వీట్ చేయడం జరిగింది. మళ్ళీ దీనిపైన ఎలాంటి ఆసక్తికరమైనటువంటి విషయం బయటపడుతుందనే చూడాలి, ఇటు కోర్టు కూడా ఏం చెప్తుందనే వినాలి. కానీ ఇటు హైడ్రా అధికారులు మాత్రం ఒకటే చెప్తున్నారు, ఇది మాత్రం ఖచ్చితంగా 29 ఎకరాల తుమ్మికుట చెరువు ఉందో, ఈ చెరువు ఆధ్వర్యంలో అక్కడ ఎఫ్టీఎల్ లో మాత్రం ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో మాత్రం ఎన్ అకినేని నాగార్జున కట్టినటువంటి ఎన్ కన్వెన్షన్ మాత్రం 3 ఎకరాల్లో
ఆ కన్వెన్షన్ ఉండడంతో ఇటు హైదరాబాద్ అధికారులు అయితే కూల్చేయడం జరిగిందని ఇటు అధికారులు చెప్తున్నారు. కానీ నాగార్జున ట్వీట్ చేసిన మాత్రం హైకోర్టులో ఆ స్టే నడుస్తుంది, మాకు ఎలాంటి నోటీసులు కూడా రావట్లేదు, ఇప్పుడు కూల్చివేశారని చెప్పేసి ఇటు అక్కినేని నాగార్జున చెప్తున్నారు. మరి దీనిపైన స్పందన ఎలా ఉంటుందని చెప్పేసి మనం చూడాల్సిన విషయం అయితే కనిపిస్తుంది. సో మొత్తానికైతే ఈ రోజు అయితే ఏం కన్వెన్షన్ అనేది అధికారులు పూర్తి స్థాయిలో భారీ బందోబస్తుతో భారీ యంత్రాంగంతో ఈ రోజు కూల్చివేయడం జరిగింది. సో అదే విధంగా ఆ కన్వెన్షన్ కి ఆపోజిట్ లో ఉన్నటువంటి గుడిసెలు కూడా, ఇక్కడ షెడ్లు ఎవరైతే ఏర్పాటు చేశారో ఆ షెడ్లు కూడా కూల్చివేస్తున్నారు. ఈ చెరువు అయితే పూర్తిగా కనుమరుగైపోతుందని చెప్పుకోవచ్చు. మరో కొద్ది సంవత్సరాల తర్వాత మొత్తం కూడా భూ ఆక్రమణకి గురవుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే చెరువును చూస్తే ఆల్మోస్ట్ మనకు వాటర్ అనేది కనిపించట్లేదు, గుర్రపు డెక్కతో ఆక్రమణ బిల్డింగ్స్ తో మాత్రమే కనిపిస్తుంది. ఇలాంటి చెరువులు మన హైదరాబాద్ వ్యాప్తంగా చాలానే ఉన్నాయి, చాలా కూడా భూ ఆక్రమణకి గురవుతున్నాయి. ఇలాంటి కంప్లైంట్లు కూడా, ఏ కంప్లైంట్ వచ్చినా కూడా చెరువుల పరిధిలో ఎవరైనా బిల్డింగ్స్ ఏర్పాటు చేసినా ఎలాంటి కంప్లైంట్లు వచ్చినా సరే దానిపై మేము పూర్తిగా విచారణ చేసి అది అవునా నిజమా అని చెప్పేసి ఏవి రంగనాథ్ స్పష్టం చేసుకొని నోటీసులు ఇస్తూ కొంతమందికి నోటీసులు ఇచ్చి కూడా అక్కడికి వెళ్తున్నారు. అలాగే అక్కడ పరిశీలించిన తర్వాతనే ఆయన ముందడుగు వేస్తున్నారని చెప్పేసి కూడా ఏవి రంగనాథ్ స్పష్టం చేయడం జరిగింది. అది చెరువు కిందికి వస్తే చాలు, వాటిని కూల్చివేస్తామని చెప్పేసి కూడా ఖరాఖండిగా ఏవి రంగనాథ్ కూడా చెప్పడం జరిగింది. సో ఓవరాల్ గా గ్రేటర్ హైదరాబాద్ నగర పరిధిలో ఎవరైతే ప్రజలు ఇల్లు కొనాలనుకున్నా ఫ్లాట్ కొనాలనుకున్నా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే అది చెరువు పరిధిలో ఉందా, ఎఫ్పిఎల్ పరిధిలో ఉందా, బఫర్ జోన్ పరిధిలో ఉందా, వీటన్నిటి అంటే చెరువులో ఉన్నప్పుడు ఒక చెరువు ఉన్నప్పుడు ఆ చెరువు ఎంత విస్తీర్ణం ఉంది, ఎంత విస్తీర్ణంలో వాళ్ళు ఇల్లు కట్టుకోవాలి అనేది కూడా ఉంటుంది. ఆ పరిధిలో మాత్రమే మనము ఒక స్థలాన్ని కొనుక్కోవాలి, అక్కడ ఇల్లు నిర్మాణం చేసుకోవాలి. కానీ ఇప్పుడు చాలా మంది కూడా ఎన్ఓసీలు ఉన్నాయి, రెవెన్యూ అధికారుల నుంచి అలాగే టౌన్ ప్లానింగ్ నుంచి చాలా మంది కూడా పర్మిషన్ లెటర్లు కూడా చూపిస్తున్నారు. కానీ కొంతమంది కొన్ని అవకతవకలు జరిపి అధికారులతో సంతకాలు చేపించుకున్నారని ఒక ఆరోపణ ఉంటే, ఇంకొందరేమో తప్పుడు పత్రాలు సృష్టించి సంతకాలు చేపించుకున్నారు. అలాగే అధికారులు కూడా కొంతమేర లంచం పుచ్చుకుని ఇలా వ్యవహరించారని చెప్పేసి కొందరు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్ గా మనము ఎవరైనా సరే ఇల్లు కట్టుకోవాలనుకునేది కట్టుకోవాలి, సొంత ఇంట్లో ఉండాలని ఒక సామాన్యుడి కళ, ఆ కళ నిజం చేసుకోవాలని చాలా మందికి ఉంటుంది. కానీ ఎంతో మంది కూడా హైదరాబాద్ కి వచ్చి జన నివాసం కొనసాగిస్తూ ఎంతో కష్టపడి డబ్బులు సంపాదించి కొంతమంది లోన్లు తీసుకొని మరి ఇల్లు కొంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఇదొక హెచ్చరిక అని చెప్పుకోవచ్చు. ఇదొక ఎందుకంటే చాలా వరకు కూడా ఇప్పుడు హైదరా సంస్థ ఏర్పడించినప్పటికీ కూడా చాలా వరకు కూడా చెరువు కబ్జాలో ఎఫ్టీఎల్ పరిధిలో ఎవరైనా ఇండ్లు ఉంటే వాటన్నిటిని కూడా కూల్చివేసే పనిలో నిమగ్నమయ్యారు. కాబట్టి చాలా మంది ప్రజలు కూడా, ఎవరైతే తెలియని ప్రజలు ఉంటారో వాళ్ళందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలనే విషయం కూడా మనకి ఇక్కడ బోధపడుతుంది. ఎందుకంటే రీసెంట్ గా మనం చందానగర్ ప్రాంతంలో కూడా ఒక చెరువును ఆక్రమించి మూడు బిల్డింగ్లు కూడా ఏకకాలంలో కూల్చివేయడం జరిగింది. అలాంటి వాళ్ళు అక్కడ ప్రజలు చాలా దీన స్థితిలో వెళ్ళిపోయారని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు తెలియక ఆ చెరువు పరిధిలో ఉన్నటువంటి ఎన్ఓసీ పత్రాలు ఉన్నాయి, జిహెచ్ఎంసీ నుంచి మాకు పత్రాలు ఉన్నాయి, హెచ్ఎండి నుంచి కూడా మాకు పర్మిషన్ ఉంది, ఆ లెటర్స్ అన్ని చూసిన తర్వాతనే మీకు మేము అక్కడ బిల్డింగ్స్ కట్టామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పారు. కానీ ఇక్కడ అధికారులు మాత్రం అది చెరువు కింద ఉంది అందుకే మేము కూల్చివేశామని చెప్పేసి ఇటు హైదరా అధికారులు చెప్తున్నారు. సో ఓవరాల్ గా కొంతమంది తెలియక కూడా చెరువులు కబ్జాలో ఉన్నా కూడా అక్కడ భూ ఆక్రమణ చేసి అక్కడ బిల్డింగ్స్ కడుతున్నా కూడా వాళ్ళకి తెలియక కొంతమంది కొంటూ ఉన్నారు. సో దాని ప్రభావం అనేది వారి జీవితం పైన కూడా పడుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చెరువు ఆక్రమణకి ఎఫ్పిఎల్ బఫర్ జోన్ లో ఉన్నప్పుడు అది అసలు అక్కడ అనేది భూ ఇండ్లు కూడా నిర్మించద్దు, ఎందుకంటే చాలా ప్రమాదం కూడా. ఎందుకంటే ఇంకోటి ఇప్పుడు పూర్తిగా చెరువులు అనేది కనుమరుగైపోతున్నాయి, కనుమరుగైపోకుండా కూడా ఇటు హైదరాబాద్ అధికారులు పూర్తిగా చొరవ తీసుకొని ఎక్కడ కూడా చెరువులు ఆక్రమించకుండా కూడా చర్యలు తీసుకుంటున్నారు. సో ఓవరాల్ గా ఇటు ప్రజలు కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన విషయం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడైనా సరే ఒక ఇల్లు ఫ్లాట్ కొనాలనుకుంటే ఖచ్చితంగా అది చెరువ కాదా, ఒక బఫర్ జోన్ కింద ఎఫ్టీఎల్ కింద ఉందా లేదా అని కూడా పరిశీలించాల్సిన విషయం కూడా ఇక్కడ మనకు బోధపడుతుంది. అలాగే ఇప్పటి వరకు కూడా ఎవరైనా సరే ఇప్పుడు కన్స్ట్రక్షన్ అవుతున్నటువంటి బిల్డింగ్స్ కావచ్చు, కట్టినటువంటి బిల్డింగ్స్ కావచ్చు, పూర్తి స్థాయిలో అది చెరువు కింద ఉంటే ఎఫ్టీఎల్ బఫర్ జోన్ కిందికి ఉంటే కనీసం అది కూల్చగొట్టే పనిలో అయితే హైదరాబాద్ అధికారులు అయితే నిమగ్నం అయ్యారని చెప్పుకోవచ్చు. ఇదే రీతిలో హైదరాబాద్ వ్యాప్తంగా చాలా చెరువుల్లో కూడా ఇప్పటికే కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. అలాగే కూల్చివేస్తున్నారు కూడా ఇటు రాజేంద్ర నగర్ పరిధిలో కావచ్చు, చందనగర్ పరిధిలో కావచ్చు, ఇటు మేడ్చల్ డిస్టింగ్
ఆ పరిధిలో కూడా కావచ్చు. ఓవరాల్ గా ఇప్పటి వరకైతే ఇట్లానే దూకుడు పెంచుతుందని చెప్పుకోవచ్చు, హైడ్రా అధికారులు స్పీడ్ పెంచుతున్నారని చెప్పుకోవచ్చు, ఇదే రీతిలో ఫర్దర్ గా కూడా కొనసాగుతుంది. హైడ్రా అనేది పూర్తి స్థాయిలో చెరువులను సంరక్షించే విధంగానే పోరాడుతుందని చెప్పేసి ఇటు హైడ్రా అధికారులు కూడా చెప్తున్నారు. సో ఉదయం నుంచి కూడా ఇటు ఎన్ కన్వెన్షన్ అక్కినేని నాగార్జున 3 ఎకరాల పరిధిలో కట్టినటువంటి ఎన్ కన్వెన్షన్ అయితే పూర్తి స్థాయిలో కూల్చివేయడం జరిగింది. అలాగే ఇక్కడ కూడా కొన్ని గుడిసెలు కూడా కూల్చివేసే పనులు అయితే కొంతమంది యంత్రాంగం పనిచేస్తున్నట్టుగా ఇక్కడ సిచ్యువేషన్ కనిపిస్తుంది. వాళ్ళకి రైట్ లహరి, థ్యాంక్ యూ.